హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన్నా మనకు అనే అంశంతో మరొక వర్తమానంతో మీ దగ్గరకు వస్తున్నాను. క్రమముగా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యముతో దినచర్య ప్రారంభిస్తున్నాం. కొద్ది రోజులుగా ఇదిగో రాజుల చరిత్రను మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కొక్క రాజును గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత హీనదశకు చెందుతున్నారో, ఎలాంటి కీడుకు చోటిస్తున్నారో చూచినప్పుడు భయమేస్తుంది, బాధేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత దయగలవాడో, మనుషుడు ఎంత హీనుడో, ఎంత నీచుడో అన్నది ఈ రాజుల జీవిత చరిత్రలు చూస్తుంటే అర్థమవుతుంది. అట్టి స్థితిలో ప్రభువా, నేను ఉండకుండా చెయ్యని ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మరొక రాజును గురించి నేర్చుకుందాం. సిద్ధమా? దినవృత్తాంతాలు 2:26:3 చదువుతున్నాను, వినండి. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 22 ఏలెనో. ఉజ్జియా అనే మరో రాజుని గురించి ఇక్కడ చూస్తున్నాం. ఈ రాజు అమజ్యా యొక్క కుమారుడే. అమజ్యా ఎలాంటి దిక్కుమాలిన మరణాన్ని మరణించాడో, ఎలాగూ తన జీవితాన్ని వృధాపరుచుకున్నాడో చూశాము. అది ఎరిగిన ఉజ్జియా తను రాజు అయిన తర్వాత కొంచెం భయపడ్డాడు. తన తండ్రిలా కాకుండా దేవునికి ఇష్టుడిగా బ్రతకాలని ఆశపడ్డాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షతల విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడో, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాడో, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడో, అతడు ఆశీర్వదించబడ్డాడు. చూడండి 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరయ్య దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపజేశను. నేను నా జీవితంలో వర్ధిల్లాలి అని ఆశపడే వారలారా, వినండి. మనం దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతాం. ఆయన బలం మీద ఆధారపడినంత కాలం వర్ధిల్లుతూనే ఉంటాం. ఆయనే నా బలము, నా శక్తి అన్నంత కాలము నీ బ్రతుకులో జయం వెంబడి జయం వస్తుంది. నా బలము నా శక్తి అన్నామా? నేను అనే అహానికి చోటిచ్చామా? దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, సాతానుకు బానిసలైపోతాం. ఇతడు ప్రభువును వెంబడించినంతకాలం, ఆశ్రయించినంతకాలం వర్ధిల్లుతూ వచ్చాడు. 8 చూస్తే అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినీ వ్యాపించను. అతడు బలాభివృద్ధి పొందాడు, అతని కీర్తి వ్యాపించింది. నిజంగానండి, యేసుక్రీస్తు నామములో బలమున్నది, శక్తి ఉన్నది, అన్ని నామముల కంటే పైనామముగా ఉన్నది. ఆయన నామాన్ని మనం పట్టుకుంటే మన కీర్తి విస్తరిస్తుంది. లోకమంతటికీ మనం పరిచయమవుతాం. యేసుక్రీస్తు నామంలో ఈ రోజున అన్ని దేశాల వారు, అన్ని భాషల వారు, అన్ని స్థితిగతులలో ఉన్నవారు రక్షించబడుతున్నారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలనని దేవుడు హెచ్చించాడు యేసుక్రీస్తుని. ఆయన పునరుద్ధానుడు గనుక, సజీవుడైన దేవుడు గనుక, ఆయన నమ్మిన వారు ఆశీర్వదించబడటమే కాదు, వర్ధిల్లటమే కాదు, వారి కీర్తి వ్యాపిస్తుంది. అదే జరిగింది ఉజ్జియా విషయంలో. కానీ 16 చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇదే అనేకుల్లో చూస్తున్నాం. స్థిరపడిన తరువాత, బలపడిన తరువాత, దీవించబడిన తరువాత, ఆశీర్వదించబడిన తరువాత, హెచ్చించబడిన తరువాత, తగ్గించుకోవడం నేర్చుకుంటే, నమ్మకస్తులుగా జీవిస్తే, వినయం కలిగి బ్రతికితే, దేవుని చిత్తాన్ని చేస్తే,
హృదయశుద్ధిని కాపాడుకుంటే ఇంకా ఆశీర్వదించబడతాం. కానీ ఒక స్థాయి వచ్చేటప్పటికి ఎందుకో మనుషుడు ఇక నాకు దేవుడు ఎక్కర్లేదు అన్న స్థాయికి రావటం చూస్తూ ఉన్నాం. నీవు అడిగింది దేవుడు ఇచ్చాడు, పొందుకున్నావు, స్తోత్రం అన్నావు, అయితే మరుక్షణం నుండి దేవుణ్ణి మర్చిపోయావు. ఉద్యోగం లేనంతకాలం ప్రభువా ప్రభువా అన్నావు, ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ప్రభువుకు సమయం లేదంటున్నావు. బిడ్డలు కలగనంతకాలం ప్రభువా నాకు బిడ్డని అన్నావు, బిడ్డలు ఇచ్చాక ఈ బిడ్డలతో నాకు పని అయిపోయింది, నేను దేవుని దగ్గరికి రాలేనంటున్నావు. మంచి ఇల్లు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ టీవీ ముందు కూర్చొని నీ సమయం అంతా ఖర్చు పెట్టుకుంటున్నావు. నీ సృష్టికర్తను మర్చిపోతున్నావు, నీ విమోచనకర్తను మర్చిపోతున్నావు. నీ మొరలాలకిచ్చిన ప్రభువును ఆరాధించకుండా నీవు సంపాదించుకున్న వాటి యందు, ఆయన ఇచ్చిన వాటి యందు అతిశయిస్తూ ఉన్నావు. అదే మన పతనానికి మూలమవుతుందండి. ఈ ఉజ్జియ ప్రభువుని వెంబడించినంతకాలం వర్ధిల్లాడు, అతని కీర్తి వ్యాప్తి చెందింది, అతడు స్థిరపడ్డాడు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి, ఈ గర్వం అనేది బహుభయంకరమైనదండి. గర్విష్ఠులు యెహోవాకు హేయులు. గర్వం మొట్టమొదటిగా లూసిఫర్ అనే దూతలో ప్రవేశించింది. నేను దేవుడితో సమానంగా ఉంటాను అని తను తాను హెచ్చించుకొని పాతాళానికి తోసివేయబడింది. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారపు మనస్సు నడుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తలబిరుస్తనంగా మాట్లాడటం, నాకు తెలుసులే తెలుసులే అంటాం, ఎవరేది చెప్పినా వినకపోవటం గర్వానికి గుర్తులండి. ఎవరి సలహా తీసుకోవడానికి ఇష్టం లేకపోవటం, ఎల్లవేళలా హెచ్చించబడాలని ఆశపడటం, నిన్ను గురించి నీవు డబ్బంగా చెప్పుకోవటం గర్వం యొక్క ప్రతిఫలాలు. ఈరోజు అలాంటి గర్వం నీలో ప్రవేశించిందా? నీ ధనాన్ని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, నీ డబ్బును బట్టి కానీ, నీ అధికారమును బట్టి కానీ, దేని విషయమైనా సరే నీవు గర్విస్తే, అతిశయిస్తే నీవు నష్టపోతావు. నీవేమై ఉన్నావు అది కేవలం దేవుని కృప వల్ల ఉన్నవి. మనకి ఏమున్నావో అవి ఆయన కృప వల్ల మనం పొందామన్నది ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. నరుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు అని దేవుడు వాక్య సెలవిస్తుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా అభివృద్ధిలోకి రావటం లేదు కారణమేంటి? ఎంత సంపాదించినా తృప్తి లేని వారిగా మిగిలిపోతున్నారు కారణమేంటి? దేవుని దయ లేకుండా ఈ లోకంలో కడుపు నిండా ఆహారం భుజించి కంటి నిండా నిద్రపోలేమండి. నిజమైన ఆశీర్వాదం అదే. ఎన్నుంటే ఏం ప్రయోజనం? తినటానికి తిండి లేనప్పుడు, సమయం లేనప్పుడు, నిద్ర రానప్పుడు. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఆస్తిపరులు ఇటువంటి ఇబ్బందుల్లోనే ఉంటున్నారు. అందుకే మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సాక్షిగా బ్రతకాలి. గర్వించి ఎవరు నాకు అక్కర్లేదు, నేనే చేయగలను అన్నట్టుగా ప్రవర్తించి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో ధూపమేసే పనిని కూడా చేయటానికి తెగించాడు. ఆ రోజుల్లో దేవాలయంలో ఏర్పరచబడిన యాజకులు మాత్రమే ధూపం వేయాలి. ఎవరు పెడితే వారు, ఏది పెడితే అది, ఎలా చేస్తావు? ఒక సర్జరీ చేస్తాను అన్నప్పుడు ఒక వార్డ్ బాయ్ వెళ్ళి, నేను చేస్తాను సర్జరీ, నేను చాలా సర్జరీలు చూశానని కత్తి పెట్టుకొని కొయ్యటం మొదలు పెడితే ఏమవుద్దండి? ఎవరి పని వాడు చేయాలి. నువ్వు రాజు కాబట్టి పరిపాలించు, యాజకుడు యాజకత్వం చేయని. అంటే నేనే ధూపం వేస్తాను, నేను గొప్ప రాజును కదా, నేను వర్ధిల్లాను కదా, దేవుడు నాకు తోడున్నాడు కదా అనే అహంభావంతో ముందుకు వెళ్తుంటే యాజకులందరూ అడ్డొచ్చారు. అయ్యా అది పవిత్రమైన స్థలం, నీవు కూర్చుండే సింహాసనం వేరు, దేవుని సింహాసనం ఉన్న స్థలం వేరు అని అడ్డగించడానికి ప్రయత్నించినప్పటికీ, తెగించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో చూడండి. 19వ వచనం, ఉజ్జియ ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం జరిగింది? తెగించి ధూపవేదిక మీద ధూపం వేయటానికి చేయి చాపినప్పుడు అతని నొసటన కుష్ఠరోగం పుట్టిందట. ఆ రోజుల్లో కుష్ఠరోగము అపవిత్రమైనది, శపితమైనది. కుష్ఠరోగం వచ్చిన వారిని వెంటనే ఊరు బయటకు తరిమేస్తారు. ఈ రోజును చూడండి, కరోనా వైరస్ వచ్చిందని
మనుషుల్ని ఎలాగో తరిమేస్తున్నారు, ఎలాగో గదులలో బంధించేస్తున్నారు, ఎక్కడి వారిని ఎక్కడే నిర్బంధిస్తున్నారు. కారణం, అది అంత సులభంగా ఇతరులకు సోకుతుంది. ఆ వ్యక్తి ఒక డాక్టర్ అని, ఆ వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి అని, ఆ రోగం వచ్చిందంటే అతని దగ్గరికి అతని జోలికి ఎవరు వెళ్లకుండా అతన్ని బహిష్కరిస్తున్నారు. అదే జరిగింది ఈ రాజు విషయంలో. 20వ వచనం, అతని వైపు చూడగా అతడు నొసటను కుష్ఠరోగము గలవాడై ఉండెను గనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. ఎంత అధికారం నీకుంటే ఏం ప్రయోజనం? ఎంత గొప్ప రాజువైతే ఏం ప్రయోజనం? నువ్వు రోగానికి గురయ్యావు, అంటు రోగానికి గురయ్యావు, అపవిత్రుడు అయిపోయావు, వెంటనే దేవాలయము నుండి అతన్ని వెళ్ళగొట్టారు, రాజ్యములో నుండి అతన్ని వెళ్ళగొట్టాడు. దేవుడు ఇచ్చిన వాటన్నిటిని తన చేతులార పోగొట్టుకుంటున్నాడు. ఎంతమంది ఈ రోజున పరిపూర్ణంగా జీవించాలని దేవుడు ఆశిస్తే ఆత్మహత్యలు చేసుకొని నిన్ను నీవో చంపుకొని చచ్చిపోవటం ఎంత అన్యాయం అండి, ఎంత అజ్ఞానం అండి. అహర్నిశలు అల్లాడే అగ్ని గంధకములతో మండే గుండంలోనికి వెళ్తావు తెలుసా? నరహత్య చేయకూడదని ప్రభు చెప్పాడు. ఇతరులను చంపటం ఎంత నేరమో, నిన్ను నీవు చంపుకోవటం కూడా అంతే నేరం. ఉజ్జయ రాజు అపవిత్రుడైపోయాడు, కుష్ఠరోగి అయిపోయాడు, తడవ చేయకుండా అతనిని బయటికి వెళ్ళగొట్టాడు. 21వ వచనం, రాజైన ఉజ్జయ తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండను, కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకపించబడను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచూ ఉండెను. మరణము వరకు అతడు కుష్ఠరోగిగానే ఉన్నాడు. అతడిని మందిరంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు, పట్టణంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఒక ప్రత్యేకమైన ఇంటిలో అతన్ని బంధించినట్టుగా ఉంచినట్టుగా కనబడుతూ ఉంది. ఆ కుష్ఠరోగంతోనే అతడు మరణించాడు. రాజ కిరీటాన్ని ధరించిన ఆ నొసటిని కుష్ఠరోగం పుట్టినప్పుడు రాజ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు దేవుని చేత ఆశీర్వదించబడి రాకుమారుడిగా ఉండాలని ప్రభు కోరుకుంటే రోగాలతో బాధలతో వేదనతో నిర్బంధించబడిన వ్యక్తిగా దిక్కుమాలనే స్థాయిలో జీవించవలసిన అవసరం ఏంటి? నీ గర్వాన్ని బట్టి, నీ అజ్ఞానాన్ని బట్టి, దేవునిని నీవు మరచిన దానిని బట్టి ఈ రోజున నీ జీవితంలో దుఃఖములో ఉంటావు, విచారములో ఉంటావు. ప్రియ సోదరుడు, నిన్ను దేవుడు దీవించాడు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, విద్యాభ్యాసాలు పొందావు, కానీ స్థిరపడిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు, అందుకే నష్టపోతున్నావు. ఎంతగా దీవించబడ్డావో అంతగా నీ బ్రతుకులో కృంగిపోయి ఉన్నావు. పొందుకున్నవన్నీ పోగొట్టుకొని ఏమి లేని వాడిగా మిగిలి ఉన్నావు. బిజినెస్లో ఉన్నవారిని చూడండి. ఉన్నత స్థాయిలో ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నవాడు ఓవర్ నైట్లో ఎంత దివాళా తీసే స్థితికి వెళ్ళిపోతున్నాడు. నీ బలము నీ జ్ఞానం వల్ల నువ్వు ఉన్నత పదవికి వచ్చావనుకుంటే అది అజ్ఞానం. హెచ్చించేవాడు ఆయన్ని, కానీ మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. ఈ రాజుల చరిత్రను చూస్తున్నప్పుడు అదే చూస్తున్నాం. కనీసం ఈ ఉజ్జయ ప్రారంభం బాగుంది, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, వర్ధులతో ఉన్నాడు, కీర్తి విస్తరించింది, కానీ హృదయాన్ని గర్వించాడు. తనది కాని పని చేయటానికి, దైవ కార్యంలో చేయి పెట్టడానికి చేతిని చాపాడు. నొసటను కుష్టి పట్టింది. నీ బుర్ర పాడైతే నీ బ్రతికెందుకు పనికి వస్తుందండి? ఉన్నట్టుండి అనేక మంది మేధావులు మతిస్థిమతం లేని వారిగా మారిపోతున్నారు. మానసిక ఆందోళనలకు గురయ్యి వెర్రివారి వలె తయారవుతూ ఉన్నారు. చదివిన విద్యాభ్యాసాలన్నీ మర్చిపోయి కోమా స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని దయుంటేనే మనం సజీవులుగా ఉండగలం, ఆయన కృపుంటేనే ఆరోగ్యంగా ఉండగలం, ఆయన ఆశీర్వదిస్తేనే దినదినాభివృద్ధి పొందగలం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా యథార్థం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాక కృప చూపించు నన్ను బట్టే అతిశయించాలని ప్రభు చూపింది. 8వ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం దగ్గర చదివితే,
యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతడు అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించుచున్నవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం అతిశయిస్తే దేవుని యందు మాత్రమే అతిశయించాలి. కానీ ఈ లోకంలో మన శౌర్యాన్ని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మన గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తే ఉజియాలాగా స్థిరపడిన తర్వాత హృదయంలో గర్విస్తే ఎంత భయంకరమైనటువంటి కీడుకు కారకులమవుతామో గమనించండి. ఉన్న ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, మరణం వరకు వ్యాధితో వేదన చెందుతూ మరణించాడు. అట్టి హీన దశకు మనం చేరుకున్నట్లు ఆయనేంది అతిశయిద్దాం, సమస్తమైన ఘనత మహిమ ఆయనకే చెల్లిద్దాం. ఒకవేళ దుష్టులు బాగున్నారు అనుకుంటామేమో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళు ఏదో వర్ధిల్లుతున్నట్టు నీకు కనపడతారు, కానీ త్వరలోనే వారి స్థితి అధోస్థితికి దిగజారిపోతుంది. అయితే దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ఆనాటి దావీదు వలె యెహోవా నా కాపరి నాకు లేమి లేదు అని చెప్పగలుగుతారు. నీ కృపాక్షేమములు నా జీవిత దినములన్నీ నన్ను వెంటాడతాయి అని పాడగలుగుతారు. ప్రియ సోదరుడు సోదరి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి, మీ జీవితాలను ఆయనకి అప్పగించుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా, గర్వానికి అహంకారానికి చూడివ్వక, వినయము కలిగి దీనులమై నీకిష్టులమై జీవించినట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించము. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్లనే అయ్యున్నామని, మా బలము, మా కీర్తి, మా అభివృద్ధి, మా ఆశీర్వాదము నీవిచ్చినవేనని ఎల్లవేళలా గుర్తుపెట్టుకున్నటకు, నీ మీదనే ఆధారపడుటకు సహాయము చేయము. నీ నామాన్ని అవమానపరిచేవారిగా, నీ పరిశుద్ధ స్థలాలను అపవిత్రపరిచేవారిగా, నీవిచ్చిన దేవాలయాలైన మా దేహాలను పాడు చేసుకునేవారిగా మేముండక, నీ రక్తములు కడగబడి శుద్ధులమై నీకిష్టలుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానాన్ని మీ హృదయానికి అనునయించుకోనండి. ఉజ్జయలాగా గర్వించి ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు స్థిరపరిచిన తర్వాత మరింత భయంతో వణుకుతో ఆయన్ని వెంబడిద్దాం. ఎన్నో ఆశీర్వాదాలు పొందిన మనం, ఎంతగానో దీవించబడిన మనం, మరెంతగానో కృతజ్ఞతగా ఉండాలన్నది గుర్తిద్దాం. ఇప్పటికే మీ అజ్ఞానం వలన, అహంకారం వలన ఆశీర్వాదాలు పోగొట్టుకొని అనారోగ్యాల పాలై అన్ని విషయాల్లో నష్టపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే కుమిలిపోవద్దు, దిగులు చెందొద్దు, చచ్చిపోతాననొద్దు. ఇక నాకెవరూ లేరు, నా పాపాలే నన్ను స్థితికి తీసుకుని వచ్చాయి, నేను ఘోరమైన తప్పులు చేశానని నిన్ను నీవే కించపరుచుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ తప్పును నీ ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తములో కడగబడి శుద్ధుడు అవుతావు. ప్రభు, ఈ కృపకాలంలో ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు గనుక ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశపడుతున్నాడు. ప్రభు దగ్గరకు రండి, ఏ స్థితిలో మీరున్నా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించు అని మీరెక్కడున్నారో అక్కడ మోకరించి ప్రార్థించండి. దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఫోన్ చేయండి, లేక ఉత్తరం రాయండి, లేక ఈమెయిల్ పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా విజ్ఞాపన చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ప్రభు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. భారభరితమైన పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఎండగొడితే ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులే ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప
మీకు తోడేయడం గాక. Yeah.